ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం సంచలనం రేపుతున్నటువంటి అంశం చంద్రబాబు నాయుడు అరెస్ట్. ఆయన అరెస్ట్ అవుతారా అనేటువంటి మాటలు గట్టిగానే వినిపిస్తున్నాయి. వైసీపీ మంత్రులు నేతలు మాత్రం పదే పదే ఆ మాట చెప్తున్నారు. ఏ క్షణమైనా చంద్రబాబు అరెస్ట్ తప్పదని వారు అంటున్నారు. ఎందుకంటే హైకోర్టు స్టే విధించినటువంటి విషయం మనకు తెలిసిందే. హైకోర్టు విధించినటువంటి ఆ స్టేని సుప్రీంకోర్టు ఎత్తేస్తూ తీర్పిచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన అరెస్ట్ ఖాయమంటూ వార్తలు వస్తున్నాయి. మరి నిజంగా ఈ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? ఒకవేళ అరెస్ట్ అయితే రాజకీయాలు ఏ టర్న్ తీసుకుంటాయి? వైసీపీ నేతలు అరెస్ట్ తప్పదని అంటుంటే టీడీపీ నేతలు మాత్రం అంత సీన్ లేదని కొట్టిపారేస్తున్నారు. తాజాగా మాట్లాడిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సవాల్ విసిరారు. చంద్రబాబును అరెస్ట్ చేయడం మీ తరం కాదన్నారు. అయితే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ అమరావతి రాజధాని ఎక్కడ ముట్టుకున్నా పైకే అవినీతి కనిపిస్తోందంటూ వ్యాఖ్యానించారు. ఈ విచారణలో భాగంగా అరెస్టులు ఖచ్చితంగా ఉండే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఇదే విషయం మీద విశాఖ జిల్లాకు చెందినటువంటి మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ చంద్రబాబుకి జైలు భయం పట్టుకున్నారు. అమరావతి భూముల స్కామ్ దేశంలోనే పెద్దదన్నారు. దీని మీద సిట్ విచారణ చేస్తే దోషులు ఎవరు బయటకు వస్తారని అన్నారు. సీనియర్ మంత్రి వైసీపీ కీలక నేత బొత్స సత్యనారాయణ గత ప్రభుత్వ హయాంలో అవినీతి అక్రమాలు జరిగాయనేది నిజమన్నారు. దాని మీద తెలుగుదేశం నాయకులు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారని ఆయన విమర్శించారు. అమరావతి రాజధాని పేరు చెప్పి ఎన్నో దుర్మార్గాలు చేశారని అవన్నీ సిట్ విచారణ జరిగితే బయటకు వస్తాయని అంటున్నారు. విజయవాడ నుంచి తెలుగుదేశం పార్టీ నేత మొండ ఉమా మాట్లాడుతూ ఈ నాలుగేళ్లలో ఒక్క ఛార్జ్షీట్ కూడా ఎందుకు వేయలేకపోయారని ప్రశ్నించారు. అమరావతిలో ఏమీ కాలేదు కాబట్టి వైసీపీ ఏమీ చేయలేకపోతుందని గుర్తు చేశారు. రాజకీయంగా ఎవరి వాదనలు ఎలా ఉన్నా వైసీపీ మాత్రం ఒకటే లక్ష్యంగా పెట్టుకుంది, చంద్రబాబుని అరెస్ట్ చేసి తీరుతామని మంత్రులు. అయితే రాజకీయ విశ్లేషకుల వాదన వేరేలా ఉంది. సుప్రీంకోర్టు కేవలం హైకోర్టు తీర్పు మీద మాత్రమే స్టే ఎత్తేసిందని స్కామ్ గురించి అసలు ఏమీ కామెంట్లు చేయలేదన్నారు. ఒకవేళ రాజకీయ దురుద్దేశాలతో విచారణ జరుగుతుందని అనుమానం వస్తే మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే కనుక సుప్రీంకోర్టు ఖచ్చితంగా పాజిటివ్ ఇంపాక్ట్ ఇస్తుందని అంటున్నారు. మరోపక్క వైఎస్ వివేకానందరెడ్డి కేసులో సిబిఐకి స్ట్రాంగ్ ప్రూఫ్స్ అందాయని త్వరలోనే వారు పులివెందులు వచ్చి ఒక పెద్ద తలకాయని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. నిజంగా సిబిఐ కనుక పులివెందుల వరకు వచ్చి పెద్ద నేతలను అరెస్ట్ చేసే ప్రోగ్రాం పెట్టుకుంటే దానికి ప్రజానీకంగా మీ సపోర్ట్ ఉంటుందా? మీ సపోర్ట్ సిబిఐకి ఉంటుందని మీరు నమ్ముతున్నట్టయితే అది సపోర్ట్ సిబిఐ అని కామెంట్లో చెప్పండి. సిబిఐకి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరూ కంపల్సరీ ఈ వీడియోకి లైక్ కొట్టండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ సిబిఐకి ఏపీ ప్రజలు ఎంత సపోర్ట్ ఇస్తున్నారో అర్థమవుతుంది. కాబట్టి లైక్ కొట్టకుండా మాత్రం వెళ్ళకండి.